వెల్కమ్ టు ఎస్బిటిఎస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ను వరుస ప్రమాదాలు భయపెడుతున్నాయి. నిన్న రాత్రి నెల్లూరు జిల్లాలో ఆటోను లారీ ఢీకొట్టడంతో 12 మంది వాగులు గల్లంతవ్వగా, అర్ధరాత్రి విజయనగరం జిల్లాలో పెళ్లికి వెళ్లొస్తున్న ట్రాక్టర్ బోల్తాపడి 22 మంది తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం చామలపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కిండాం అగ్రహారంలో వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ట్రాక్టర్ ప్రమాదవశాత్తు అదుపు తప్పి 22 మందికి తీవ్రంగా గాయపడ్డారు. మొత్తంగా 35 మంది ప్రయాణిస్తున్న ట్రాక్టర్లో 13 మంది సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సొంత వాహనాలతో పాటు అంబులెన్స్లో క్షతగాత్రులను గణపతి నగరం, సిహెచ్సి, విజయనగరంలోని మహారాజా ఆసుపత్రికి తరలించారు. గణపతి నగరంలో 7 చికిత్స పొందుతుండగా విజయనగరానికి 15 మందిని తీసుకొచ్చారు. ఇందులో 6 పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖకు తరలివచ్చారు. క్షతగాత్రులంతా మెంటాడ మండలం చింతాడవలస గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. నెల్లూరు వాగులో 5 గల్లంతు. బాలిక మృతి నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై సంఘానికి సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో 12 మందితో ప్రయాణిస్తున్న ఆటో బీరా వాగులో పడింది. వాగులో పడిన 12 మందుల ముగ్గురు ఈదుకుంటూ బయటకు రాగా 3 స్థానికులు రక్షించారు. మరో 5 గల్లంతయ్యారని 14 సంవత్సరాల బాలిక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.